అంబేద్కర్ కు అడ్డు గోడ ట్యాంక్ బండ్ విగ్రహం చుట్టూ ఏడడుగుల గోడ ఏళ్లుగా ఇక్కడే నిరసన తెలుపుతున్న పీడిత వర్గాలు ఆ ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికే చక్రబంధం ప్రజా సంఘాల ఆగ్రహం అర్ధరాత్రి గోడ కూల్చివేత అంటూ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎవరు వెళ్లకుండా చుట్టూ ఏడడుగుల ఎత్తుతో గోడ నిర్మించిన రేవంత్ సర్కార్ అంటూ ఇగో నవ్విపోదురుగాక నాకేడి సిగ్గన్న సందంగా ఉంది రేవంత్ సర్కార్ తీరు ఓవైపు నిరుపేదలకు గుడి కూలుస్తూ వారి బతుకులను రెండుపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల మంది భారతీయుల ఆరాధ్యుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో చెలగాటం ఆడేందుకు ప్రయత్నిస్తుంది అంటూ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విగ్రహం ఏదైతే ఉందో ఎవరైనా సరే ఏ నాయకుడైనా ఏ ప్రజా సంఘాలైనా ఏ పార్టీ నాయకులైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి సరే వినతి పత్రం ఇవ్వడం నుంచి మొదలు పెడితే వాళ్ళ నిరసన తెలిపేదాకా అక్కడి నుంచే మొదలు పెడతారు సో అట్లాంటి స్థలాన్ని నిజంగా పవిత్ర స్థలమనే చెప్పుకోవాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పుకోవాలి అక్కడ ఇక్కడ మాట్లాడినరు ఇక్కడ నుంచి వెళ్ళింది అంటే అది అన్ని మీడియా ఛానళ్ళల్లో వస్తుంది అన్ని పత్రికల్లో వస్తుంది భారత దాంతోపాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తుంది అంబేద్కర్ విగ్రహం దగ్గర అయ్యేలా ఇట్లా ఈ కార్యక్రమం చేపట్టిండ్రు అన్నప్పుడు ఆ కార్యక్రమం గురించి అందరూ కూడా చర్చించుకుంటారు యాక్చువల్గా ఈ విషయాన్ని నేను రెండు కోణాలలో చూస్తా ఒక కోణం రేవంత్ చాతగాని తనం ఇది రేవంత్ రెడ్డి చాతగానితనం దమ్ముంటే ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి ఇది ఆయనే కనుక చేపించి ఉంటే ఆయనే చేపించిండా ఆయనే కనుక చేపించి ఉంటే అంబేద్కర్ గారిని మనకు దూరం చేయాలని అనుకుంటే కనుక అంబేద్కర్ విగ్రహం నుంచి మాత్రమే దూరం చేయగలగడు చేయగలుగుతాడు ఆయన శక్తితోని గోడ మాత్రమే నిర్మించగలుగుతాడు అంబేద్కర్ భావజాలం నుంచి దూరం చేసే శక్తి దమ్ము ఒక్కనికన్నా ఉన్నదా ఈ దేశంలో ఉన్నదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావజాలం నుంచి ఆయన సిద్ధాంతం నుంచి ఈ దేశంలోని ప్రజలను ఒక్కనైనా దూరం చేయగలిగే శక్తి ఉన్నదా ఉనికన్నా అని అడుగుతా ఉన్నా ఆయన అందించిన ఫలాలను అనుభవిస్తున్న ఈ దేశం ఈ అనగారిన వర్గాలు అంబేద్కర్కి దూరం అవుతాయా మీతో అవుతుందా చేయడం ఆయనని కలవనీయకుండా చేయాలనే కుట్ర ఏదైతే ఉందో ఆయన దగ్గరకు కూడా పోవద్దనే కుట్ర ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అగ్రవర్ణాల కుట్ర అని చెప్తా నేను మీకున్న బలుపుతం చేస్తున్న కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా అయితే ఇది ఒక కోణం ఖచ్చితంగా రెండో కోణం మాట్లాడుకోవాలి ఇలా ఈ ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి గోడ గోడగట్టిండు అని ఈయనను విమర్శిస్తున్న నమస్తే తెలంగాణ సరే ఈ పత్రిక పత్రిక వెనుక ఉన్న యాజమాన్యం దాని వెనుక ఉన్న పార్టీ వాళ్ళని కూడా నేను అడుగుతా ఉన్నా ఏమా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎవడెత్తేసిండు ఏమి మళ్ళీ ఎవడు అడగకనా తెలంగాణ వచ్చేదాకా ఒక మాట చెప్పి తెలంగాణ వచ్చినాక మీరు ఏం చెప్పిండ్రు అసలు ధర్నా చౌకే అవసరం లేదు సమస్యలే ఉండవు ఇబ్బందులే ఉండవు మీరు ఎక్కడ ఉష్ణో నిరసన తెలిపే అవకాశమే ఉండదు అట్లా పరిపాలిస్తామని చెప్పి ధర్నా చౌక్ ఎత్తేసిన దద్దమ్మలు ఎవడిక్కడ ఈ రాష్ట్రంలో ఎవడికి అవకాశం ఉన్నప్పుడు వాడు ఇదే చెప్తా ఉంటారు అందుకే ఈ నిమ్న వర్గాలు ఈ అనగారిన వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి అగ్రవర్ణాల కుట్రలు ఎట్లా ఉంటాయో ఆయన ఆనాడు ధర్నా చౌక్ ఎత్తేసి అట్లా అన్యాయం చేస్తే ఇలా వీళ్ళు గోడ కట్టి ఇట్లా అన్యాయం చేస్తూ ఉన్నారు ఏమి ఎవడు అడగ కన్నా వీళ్ళకి తమాషాలు ఇవన్నీ ఎట్లా గట్టబుద్ధయిందా మీకు అసలు కారణం ఏదో చెప్పుండ్రు అసలు ఏ కారణం చేత కట్టినరు ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు పోనీ అక్కడ ఏం చేస్తున్నారు అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా నువ్వే కదా పోయి మొన్న దండేసి వచ్చినావు జయంతి నాడు ఇలా ఏ కారణం చేత అక్కడ కట్టాల్సి వస్తుంది ఎందుకు దూరం చేయాలనిపిస్తూ ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాము రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పినటువంటి మీరు మీ రాహుల్ గాంధీ మరి మీ విధానం ఇదైనా చెప్పాలి మీ ఆలోచన ఇదైనా చెప్పాలి దీని వెనకాల మరి ఏం కుట్ర ఉందో చెప్పాలి మొత్తం కట్టుర్రీ మొత్తం అయిపోతుంది ఇక గోడగట్టి గేటు పెడదాం అనుకురా లేకపోతే దగ్గరగా పోనీ అనుకుర్రా దీని మీద కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారో చూడాలి మరి చుట్టూ గోడగట్టి గేటు పెడదాం అనుకున్నామని అంటారా లేదంటే లేదంటే నిజంగానే దూరం చేయాలనే ఆలోచనతో ఎవ్వరు కూడా అక్కడికి రీచ్ కాకూడదని చుట్టూ మరి వలయం లెక్క నిర్మిస్తా అంటారా ఆనాడు ప్రజాభవన్ అని పేరు చెప్పి ప్రజాభవన్కు ఆ కంచెలు ఉండొద్దు అది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అని చెప్పి మీరే కదా కూల్ చేస్తారని చెప్పి పీకేషు మరి దీని చుట్టూ ఏం కడతా ఉన్నారు ఎందుకు దూరం చేస్తూ ఉన్నారు చేసి అదే కూల్చేసిర్రు సంఘాలు కూల్చేసినాయి అనేది అసలు కట్టడం కారణమేంది కట్టి గేటు పెడదాం అనుకున్నారు మరి ఏం చేద్దాం అనుకున్నారో ఒకసారి కాంగ్రెస్ నాయకుల వివరణ తీసుకుందాం తెలుసుకుందాం